ఉమ్మడి మెదక్ జిల్లాలో కరోనా కేసులు భయపెడుతున్నాయి. జిల్లాలో ఇప్పటి వరకు 4 కేసులు నమోదయ్యాయి. సంగారెడ్డి జిల్లాలో వారం రోజుల వ్యవధిలో 2 కరోనా కేసులు కనిపించాయి. అందులో ఒకరికి నెగిటివ్ రాగా హోం క్వారంటైన్లో మరొకరు చికిత్స పొందుతున్నారు. సంగారెడ్డి జిల్లా ఆసుపత్రిలో కరోనా కోసం ప్రత్యేక వార్డు ఏర్పాటు చేశామంటున్న ఆసుపత్రి సూపరింటెండెంట్ అనిల్ కుమార్తో మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. వ్యాప్తంగా కూడా కరోనా భయం మళ్ళీ మొదలైంది. తగ్గినట్టే తగ్గి మళ్ళీ కరోనా కేసులు పెరుగుతుండడంతో ఇటు జనాల్లో కావచ్చు, అదేవిధంగా ఆసుపత్రులన్నీ కూడా కిటకిటలాడుతున్నటువంటి పరిస్థితి. ఇటు కరోనా అనుమానితులు కావచ్చు, కరోనా లక్షణాలతో మాత్రం ఆసుపత్రులకు జనాలు క్యూ కడుతున్నటువంటి పరిస్థితి అయితే నెలకొంది. తెలంగాణలో కూడా నిన్న 9 కేసులు రాగా మొత్తంగా 27 కేసులు అయితే ప్రస్తుతం యాక్టివ్లో ఉన్నట్టు వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. అందులో సంగారెడ్డి జిల్లాలో 2 కేసులు నమోదు కాగా ఒక మహిళకు మళ్ళీ నెగిటివ్ వచ్చింది. ప్రస్తుతం అయితే ఒక కేసు యాక్టివ్ ఉంది. అదేవిధంగా మెదక్ జిల్లాలో కేసు ఉంది. సిద్దిపేట జిల్లాలో మరో కేసు అయితే యాక్టివ్లో ఉంది. ప్రస్తుతం మనతో పాటు సంగారెడ్డి జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ అనిల్ కుమార్ ఉన్నారు. అసలు సంగారెడ్డి జిల్లా ఆసుపత్రికి ఎన్ని కరోనా అనుమానిత లక్షణాలతో ఇటు పేషెంట్లు వస్తున్నారన్న విషయాలు వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ఈ రోజువారీ కరోనా టెస్టులకు ఎంతమంది వస్తున్నారు సార్? కరోనా అనుమానితులు కావచ్చు, అదేవిధంగా కరోనా లక్షణాలతో. కరోనా అనుమానితులు అంటే ఆర్టీపీసీ మన దగ్గర చుట్టుపక్కల పిఎస్సీలలో కానీ ఏరియా హాస్పిటల్స్ అన్ని చేస్తే ఆర్టీఆర్ ర్యాపిడ్ యాంటిజెన్ టెస్టులు చేసి మన దగ్గర ఆర్టీపీసీఆర్ టెస్ట్ కోసం వస్తున్నారండి. దాదాపు ప్రతిరోజు మనం దాదాపు 15 నుంచి 20 దాకా చేస్తున్నాం. అంటే ఇది ఇప్పుడు ఏదో ఈ వేరియంట్ వచ్చిందని కాదు, మనం రొటీన్గా కూడా ఆర్టీపీసీఆర్ టెస్ట్లు అనేవి ఎప్పటి నుంచో కంటిన్యూస్ చేస్తూనే ఉన్నాం. ప్రతిరోజు మనకు 15 నుంచి 20 దాకా వస్తున్నాయి. ఈ మధ్యన అసలు పాజిటివ్స్ రాలేదు మనకి. రీసెంట్గా ఒక 3-4 డేస్ బ్యాక్ ఒకటి ఆర్సీపురం సంబంధించిన ఒక టెస్ట్ ఏదో పాజిటివ్ వచ్చింది. దానికి సంబంధించిన నోటిఫికేషన్ కూడా వాళ్ళకి హెల్త్ అథారిటీస్కి ఇచ్చినాము, వాళ్ళు ఫాలో అప్ చేస్తున్నారు. కాదు, అడ్మిషన్స్ కేసెస్ మాత్రం ఇంతవరకు ఏమీ రాలేదు. యాజ్ సచ్ మనకి పెద్ద పెద్ద పాజిటివ్ కేసెస్ కూడా పెద్ద ఏం లేవండి. అంటే సార్, ఇప్పుడు ఈ కరోనా లక్షణాలతో వచ్చేటటువంటి వారిని ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? కరోనా కోసం ప్రత్యేకంగా ఆసుపత్రిలో ఎన్ని ఐసీయూ బెడ్స్, అదేవిధంగా నార్మల్ కరోనా బెడ్స్ ఎన్ని సిద్ధం చేశారు సార్? ఆక్సిజన్ వెంటిలేటర్స్ బెడ్స్ దాదాపు మనకి వెంటిలేటర్స్ సౌకర్యం ఉన్న బెడ్స్ 20 దాకా ఉన్నాయండి. అలాగే మనం నార్మల్ ఆక్సిజన్ అంటే ఆక్సిజన్ బెడ్స్ అంటారు, ఆక్సిజన్ బెడ్స్ ఉన్నాయి దాదాపు 34 దాకా ఉన్నాయి, 30 దాకా ఉన్నాయి. ఇవన్నీ సెపరేట్గా మనం అంటే యాక్చువల్గా ఇవన్నీ మెడికల్ వార్డ్స్ కిందనే వాడుతున్నాము. ఇప్పుడు సెపరేట్ ఈ యొక్క మళ్ళీ ఈ యొక్క ఈ కరోనా ఏదైతే వేరియంట్ అంటున్నారో దాని దృష్ట్యా మనం దాన్ని సెపరేట్గా పెట్టుకున్నాం. అలాగే ఇంకొకటి చెప్పేది ఏంటంటే, ప్రస్తుతానికి కరోనా గురించి అంత భయాందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇది కరోనా ఒక వేరియంట్, అది కొంచెం ఒమిక్రాన్ కన్నా కొంచెం తక్కువనే ఉంటుంది. అంత పెద్ద ఇప్పటివరకు మీరు గమనించినట్లయితే అంత అడ్మిషన్ దాకా అయితే ఇది పోవట్లేదు. మనం ఏదైతే ఇప్పుడు రొటీన్ వచ్చే రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ కానీ సారీ అంటాము సార్, దానికి సంబంధించిన ఇన్ఫెక్షన్స్ కేసెస్కే వాటినే మనం పాజిటివ్ చేస్తే పాజిటివ్ వస్తున్నాయి. అంతే తప్పితే అంత సీరియస్గా ఈ అడ్మిషన్ అయ్యి వెంటిలేటర్ సౌకర్యం దాకా పోవాల్సిన ఫస్ట్ థింగ్ అడ్మిషన్సే ఈ కరోనా సంబంధించిన అడ్మిషన్సే ఎక్కువ లేవు. అడ్మిషన్ కావట్లేదు ఇక్కడ నాకు తెలిసినంతవరకు. మన స్టేట్లో కూడా ఇక్కడ అడ్మిషన్స్ అంత పెద్దగా ఏమి కావట్లేదు. అయినా కూడా దానికి అంత సీరియస్నెస్ అయితే లేదు. కానీ ప్రజలందరూ జాగ్రత్తగా ఉండి భౌతిక దూరం పాటిస్తూ మాస్కులు ధరిస్తూ జనసంబంధం మాస్కులు ధరిస్తూ ఈ ఎక్కువ జనసంబంధం ఉన్న ప్రాంతాలకి కొంచెం అవాయిడ్ చేస్తే సాధ్యమంత వరకు అదే ఉంటుంది. ప్లస్ ముఖ్యంగా ఈ చలికాలం ఒకటి సీజనల్ ఎఫెక్ట్ వచ్చే ప్రతి ఫీవర్ని ప్రతి జలుబుని పడిశాన్ని కూడా కోవిడ్ అనుకొని భయపడాల్సిన ఆందోళన చెందాల్సిన అవసరం ఉంది. మీకు అటువంటిది ఏదైనా లక్షణాలు ఉన్నా, మీకు ఏమైనా భయాలు ఉన్నా ఏదైనా ఉంటే మా సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చి ఇక్కడ జరిగే దాదాపు జనరల్ ఫిజిషియన్ అయితే పల్మనాలజిస్ట్ సంబంధించిన శ్వాసకోశ సంబంధిత వ్యాధి నిపుణులు అయితే మొత్తం దాదాపు 15 మంది దాకా ఉన్నారు మనకి. అలాగే మన దగ్గర ఆర్టీపీసీఆర్ టెస్ట్ చేస్తున్నాం. ఒకవేళ అది ఏ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్ కావచ్చు, పొరపాటున కోవిడ్ అయినా కూడా, కోవిడ్ ఈ వేరియంట్ అయినా కూడా దానికి సంబంధించిన ప్రతి ఒక్క ట్రీట్మెంట్, దానికి సంబంధించిన అన్ని ఫెసిలిటీ అన్ని సౌకర్యాలు మన సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్నాయి. దానికి సంబంధించి వినియోగించుకోవాలని కోరుకుంటాం సార్. అంటే ఈ కరోనా భయంతో ఓపిక ఏమన్నా రోగుల తాకడం ఏమన్నా పెరిగిందా సార్? కరోనా భయంతో ఏం రావట్లేదు. మామూలుగా ఈ శ్వాస సంబంధిత వ్యాధులు కానీ ఈ చలికాలం వచ్చే రొటీన్ వచ్చే ఇన్ఫెక్షన్స్, అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ అంటాం, ఆ కేసెసే వస్తున్నాయి, ఎక్కువగా వస్తున్నాయి. కానీ అంత ఇంక్రీజ్ అయితే ఏం లేవు కేసెస్. అంత ఏమంటారు ఫీవర్ కేసెస్ కానీ అవన్నీ అంత పెద్దగా ఇంక్రీజ్ అయితే ఏం లేవండి. ఇది మొత్తంగా పరిస్థితి. అంటే ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా కూడా మెదక్ జిల్లాలో ఒకటి, సిద్దిపేట జిల్లాలో ఒకటి నమోదు కాగా, సంగారెడ్డి జిల్లాలో 2 కేసులు నమోదయ్యి, అందులో ఒకరికి నెగిటివ్ రాగా మరొకరు మాత్రం హోం క్వారంటైన్లో ఉన్నట్టయితే సూపరింటెండెంట్ చెప్తా ఉన్నారు. అదేవిధంగా కరోనా కోసం ప్రత్యేకంగా ఐసీయూ వార్డు సంగారెడ్డి జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో, సంగారెడ్డి జిల్లా ఆసుపత్రిలో ప్రధానంగా 25 ఐసీయూ ఆక్సిజన్ బెడ్లు కావచ్చు. అదేవిధంగా ప్రత్యేకంగా కరోనా వార్డును అయితే ఏర్పాటు చేశాం. కానీ కొత్తగా వచ్చినటువంటి వేరియంట్ ఏదైతే ఉందో ఆ వేరియంట్కు అంతగా భయపడాల్సిన
అటువంటి అవసరం లేదు. గతంలో కరోనా వచ్చినప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్నామో, భౌతిక దూరం కావచ్చు, అదేవిధంగా మూతికి మాస్క్ కట్టుకోవడం కావచ్చు, అదేవిధంగా చేతులు తరచు శుభ్రం చేసుకోవడం వల్ల కరోనానైతే అంటే దరికి రాకుండా చేయవచ్చని చెప్పి అయితే సూపరింటెండెంట్ అనిల్ కుమార్ చెప్తా ఉన్నారు. కెమెరామ్యాన్ రమేష్తో శ్రీనివాస్, ఎన్టీవీ, సంగారెడ్డి జిల్లా నుంచి.